హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం గాయ్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఫ్రీగా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి గాయస్. ఎలాంటి యాప్స్ వచ్చినా అండ్ ఎలాంటి ఫ్రీ లూట్ వచ్చినా మీకు అనేది వాళ్ళైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు ఆ గ్రూప్లో అయితే. సో ఫ్రీగా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్ మనమే మూవీ అనమాట. సో మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ మీద హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు జూలై 12 అయితే కన్ఫామ్గా అయితే మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్, అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. జూలై 12 అయితే కన్ఫామ్ గా అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే మనకు మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ ఈ మూవీ అయితే ఇంకా అయితే తెలుగులో అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మీకు తెలుగు వర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే లింక్ అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రేణు గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని అయితే జూలై 12 అయితే కన్ఫామ్ గా అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రాజు యాదవ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే జూలై 12 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీలో ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకు అనసూయ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అయితే చాలా సార్లు అయితే పోస్ట్పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 15 అయితే కన్ఫామ్ గా అయితే మనకు రజాకార్ మూవీ అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి అయితే రజాకార్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 15 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ హరోమహారా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 21 అయితే కన్ఫామ్ గా అయితే మనకు హరోమహారా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి హరోమహారా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో హరోమహారా మూవీ వచ్చేసి మనకు జూలై 21 అయితే కన్ఫామ్ గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో జూలై 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ దాదాపుగా అయితే 1 ఇయర్ అయితే అవుతుంది గైస్, అయితే ఇంక మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ హిందీ వర్షన్ వచ్చేసి మనకు ఒక టెలివిజన్ ఛానల్లో అయితే మనకైతే కమింగ్ సూన్ అనేది వాళ్ళైతే పోస్ట్పోన్ అయితే చేయడమే జరిగింది. సో మనకు ఒక టెలివిజన్ ఛానల్లో అయితే మనకు టీవీ ఛానల్లో వచ్చేసి మనకు ఈ మూవీ హిందీ వర్షన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగు వర్షన్ ఏజెంట్ మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్లో అయితే మనకైతే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకైతే సోనీ లివ్లో అయితే తెలుగు వర్షన్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చాలా మంది అయితే చూడలేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సోనీ లివ్ అనేది తీసుకోవడమే జరిగింది. ఆగస్ట్ 15 అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే ఆగస్ట్ 15 అయితే సోనీ లివ్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీ 8 రోజుల్లోనే 800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్, అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు తెలుగు వర్షన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 23 అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో హిందీ లాంగ్వేజ్ మాత్రమే మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి హిందీ లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 23 అయితే మనకు హిందీ లాంగ్వేజ్లో కూడా మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు కలికి 2898 AD మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే కాదు. సో థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీకు మొబైల్లో చూస్తే ఈ మూవీ అయితే ఇంకా అయితే అర్థమైతే కాదు, అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ
మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కమెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.